సరే ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఓటర్ ఐడి కార్డ్ ఆన్లైన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది వీడియో చూద్దాం. మన ఆధార్ కార్డ్ టైప్లో మనం చిన్న ఓటర్ ఐడి కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దానికి ఈ లింక్స్ ద్వారా మనం చేసుకోవచ్చు. ఈ లింక్స్ అనేవి నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని మీద క్లిక్ చేయడం ద్వారా మీరు సైట్లోకి వెళ్ళచ్చు. అయితే ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం ఫ్రెండ్స్. ఆ లింక్స్ మీద క్లిక్ చేయగల ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇది డైరెక్ట్ ఓటర్ ఐడికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. ఇలాగుంటుంది. మనం ఇక్కడ ఇలా ఓపెన్ అయిన తర్వాత డౌన్లోడ్ ఏపిక్ కార్డు అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. మీకు రైట్ సైడ్లో ఉంది కదా, ఈ రకంగా వస్తుంది. మనకి ఇప్పుడు మినీ ఆధార్ కార్డు వచ్చింది కదా, పాన్ కార్డ్ సైజ్లో సేమ్ సైజులో ఓటర్ ఐడి కార్డు కూడా మీకు ఇస్తున్నారు. దాని మీద క్లిక్ చేయగల ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మనం డైరెక్ట్గా ఈఎపిక్ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మనం లాగిన్ అడుగుతుంది. మనం డైరెక్ట్ లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వాలంటే మనం ఇందులో అకౌంట్ అనేది ఉండాలి. అప్పుడు అది చూద్దాం ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటనేది. లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది ఫ్రెండ్స్. మనకు ఆల్రెడీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే లాగిన్ అవ్వాలి, లేకపోతే కింద డోంట్ హ్యావ్ అకౌంట్ రిజిస్టర్ యాజ్ అ న్యూ యూజర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇలా అడుగుతుంది ఫ్రెండ్స్, మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ కొడితే మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, ఓటీపీ ఎంటర్ చేసాం. ఓటీపీ ఎంటర్ చేసినాక వెరిఫై మీద క్లిక్ చేయాలి. వెరిఫై మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఐ హ్యావ్ ఎపిక్ కార్డ్ అని ఉంది కదా, మనకు ఆల్రెడీ ఎపిక్ కార్డు ఉండి ఉంటే అదే మనకు ఓటర్ ఐడి ఆల్రెడీ ఉండి ఉంటే ఐ హ్యావ్ ఎపిక్ కార్డు మీద క్లిక్ చేసి ఇక్కడ ఎపిక్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి కింద ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్, ఈమెయిల్ ఐడినే మనం లాగిన్ యూజర్ నేమ్ ఫ్రెండ్స్. పాస్వర్డ్ అనేది మనం నచ్చింది పెట్టుకోవచ్చు, కానీ పాస్వర్డ్ కనీసం 6-6 క్యారెక్టర్స్ ఉండాలి పాస్వర్డ్ అనేది. అందులో అప్పర్ కేస్ లెటర్ అంటే పెద్ద అక్షరం ఒకటి, చిన్న అక్షరం ఒకటి, అలాగే డిజిట్ నెంబర్స్ కూడా ఒకటి ఉండాలి. ఈ స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి కూడా మన ఇష్టం పెట్టుకోవచ్చు. ఆ రకంగా ఉండేటట్టు పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. రిజిస్టర్ మీద క్లిక్ చేసినాక మనం రిజిస్టర్ అయిపోతుంది. మనం లాగిన్ అని అడుగుతుంది. లాగిన్ మనం మొబైల్ నెంబర్తో కానీ లేదంటే ఈమెయిల్ ఐడితో కానీ లాగిన్ అవ్వచ్చు. యూజర్ నేమ్ అనేది అదే ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఈఎపిక్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనం ఎంటర్ ఏపిక్ అని అడుగుతుంది. ఎంటర్ చేసి సెలెక్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన సంగతి అక్కడ సెర్చ్ మీద క్లిక్ చేయాలి. ఎంటర్ చేసుకొని సెర్చ్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు కరెంట్లీ ఏపిక్ డౌన్లోడ్ ఫెసిలిటీ ఈజ్ అవైలబుల్ ఫర్ ది ఎలక్ట్రల్స్ న్యూలీ రిజిస్టర్డ్ ఆఫ్టర్ నవంబర్ 2020. ప్రజెంట్ వచ్చేసి నవంబర్ 2020 తర్వాత కొత్తగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఓటర్ ఐడి అనేది కొత్తది అవైలబుల్లో ఉంది, అంటే ఆన్లైన్ డౌన్లోడ్ అనేది అవైలబుల్లో ఉంది. యాక్చువల్గా దీని మీద ప్రాసెస్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మనకేంటంటే మనకు కొన్ని రోజులు పడుతుంది. మనకు నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి మ్యాక్సిమం త్రూఅవుట్ ఇండియాలో మనకు డౌన్లోడ్ చేసుకోవటం పాత ఓటర్ ఐడీలకు కూడా పెడతారు ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనకు నార్త్ సైడ్లో ఒకటి రెండు స్టేట్లలో ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశారు డౌన్లోడ్ అనేది. ఇప్పుడు మట్టి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి అప్లై చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, పీడిఎఫ్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకొని దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని యాజ్ చేసి ఇప్పుడు ఆధార్ ఎలాగైతే మనం డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకుంటున్నామో అలాగే దీన్ని కూడా ప్రింట్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసేవాళ్ళు, ఈ వీడియో నచ్చిన వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలా క్లిక్ చేయడం ద్వారా మీకు ఎప్పటికప్పుడు కొత్త నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.